హైదరాబాద్ రోడ్ల పరిస్థితి గురించి జనం ఏమనుకుంటున్నారు? అసలు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు ఎలా సాగుతున్నాయి? ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇంకెన్ని అవసరం? జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో జనం రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్ రోడ్ల గురించి ఎప్పుడు జనంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. బయటికి వెళ్ళాలన్నా, ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాలన్నా మంచి రోడ్లు అనేది అవసరం. అదే సమయంలో కూడళ్ళలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ముఖ్యమే. టిఆర్ఎస్ హయాంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసుల సంఖ్య పెరిగింది. ప్రధాన ప్రాంతాల్లో, రిచ్ లొకేషన్లలో మెయిన్ రోడ్లు చాలా వరకు బాగానే మెయింటైన్ అవుతున్నాయి. అయితే సమస్యల్లా లింక్ రోడ్లు, గల్లీ రోడ్ల దగ్గరే వస్తుందని జనం అంటున్నారు. రోడ్ల పరిస్థితి కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల మెయిన్ రోడ్ వరకు బాగానే ఉంటుంది. సందుల్లో గొంతులోకి వెళ్తే కొంచెం డిస్టర్బెన్స్. మహా రిపేర్ వస్తే 3000 4000 కొన్ని వచ్చినా 5000 లోపు వచ్చింది కానీ అంతకన్నా ఎక్కువ రాదు. నేను 20 సంవత్సరాల నుంచి సిటీలో ఉంటా. ఏంటంటే అప్పటికిప్పటికి చేంజ్ అయింది, కాలేదని కాదు, కానీ వర్షానికి రోడ్లు పోతుంటే అప్పటిదప్పటి చూసుకోవాలి మున్సిపాలిటీ అది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే దానికి కొంచెము లెక్క ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ మర్చిపోతారు. వర్షానికి సంవత్సరం వర్షం పడుతూ ఉంటుంది, చూస్తూ ఉండాలి. కానీ వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తారు అంతే. ఇక జనాలు చెప్పిన వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు, వాళ్ళు ముమ్మెట్టు చూసి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు గవర్నమెంట్. గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో గెలిచింది. అదే సమయంలో హామీలు కూడా చాలానే ఇచ్చింది. విశ్వనగరంగా హైదరాబాద్ ను మారుస్తామన్న టీఆర్ఎస్ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేసింది? ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయన్న ప్రశ్నలకు జనం రియాక్ట్ అయ్యారు. కొందరు గతంలో కంటే బాగానే ఉన్నాయని చెప్పగా మరికొందరు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఇంకొందరైతే అసలు అధికారులు రోడ్లనే పట్టించుకోవడం లేదని అభిప్రాయం తెలిపారు. గ్రేటర్ లో ముఖ్యమైనవి రోడ్లు. ఇప్పటికే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అదే సమయంలో పరిస్థితి ఆశాజనకంగానే ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ కొన్ని ఏరియాలో బాగున్నాయి, కొన్ని ఏరియాలో బాగలేవు. ప్రభుత్వం అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు. ఆటోలో ప్రాబ్లం వస్తూ ఉంటాయి, సాకప్సర్లు పోతూ ఉంటాయి, మా నడుములు పోతూ ఉంటాయి, హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మొన్న వర్షానికి కొంచెం దెబ్బతిన్నాయండి. పర్లేదండి, ఇప్పటివరకు అయితే అంటే అవుట్డోర్లో బాగానే ఉన్నాయి, సిటీలో కొంచెం డ్యామేజ్ అయినాయి. అవుట్డోర్లో అయితే ఇప్పటికైతే మంచిగా రోడ్లు వ్యవస్థ బాగానే ఉంది. ఇప్పటికి అంటే డ్యామేజ్లు ఉన్నాయి, లేవని కాదు, డ్యామేజ్లు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని ప్లేస్లో పూడుస్తున్నారు కూడా, చేస్తున్నారు. ఇప్పటికి బాగానే నడుస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9103 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో 709 కిలోమీటర్లు మెయిన్ రోడ్లు కాగా, వీటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది నుంచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది సర్కారు. 5 ఏళ్లట టైం ప్లాన్ తో మొదటి ఏడాది 50%, తర్వాత 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించడంతో పాటు గుంతల పోడ్చివేత, ఇతర పనులను ఆయా ఏజెన్సీలు చేయాల్సి ఉంటుంది. రోడ్ల మెయింటెనెన్స్ కోసం జిహెచ్ఎంసి ఏటా 500 కోట్లు ఖర్చు చేస్తున్నా ఎలా ఉన్నవి అలానే ఉంటున్నాయి. హైదరాబాద్ రోడ్లు అనడం కన్నా హైదరాబాద్ గుంటలు అనడం బెటర్. ఎక్కువ శాతం ఇక్కడ గుంటలు ఎక్కువ ఉన్నాయి. అవి ఎంతసేపు, ఇప్పటికీ నా బండి టైర్లే 3-4 సార్లు మార్చాను, అంత వరస్ట్ ఉన్నాయి. నా షాక్ అబ్జర్లో పోయినాయి బండి. వర్షం పడితే చాలు రోడ్లు నిండిపోతాయి. ఇన్ని గుంతలు ఇన్ని చేసా ఎట్లా కవర్ చేస్తారు మాకైతే అర్థం కాదు. బ్యాక్ పెయిన్లు వచ్చి చచ్చిపోతారు జనాలు చాలామంది. స్కిడ్ కావడము, స్కిడ్ అయ్యి బండ్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ పేర్ల మీద షిఫ్ట్ చేయడము. సిటీ రోడ్లు అంటే ఇప్పుడు డ్రైనేజ్ పైప్ లైన్ ఉంది, ఏ రెయిన్ వాటర్ వస్తుంది ఒక్కొక్కసారి పాపులేషన్ వల్ల, డ్రైనేజ్ పాపులేషన్ దాని కూడా డిఫికల్ట్గా ఉంటుంది. ఆ మురికినీళ్ళు అనేది కూడా రోడ్ మీద కూడా వస్తుంది. బస్ స్టాండ్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కాలేజెస్ ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, మస్జిద్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి వాడు తుక్కుకుంటూనే పోవాలి, కానీ అది దానికి డైవర్షన్ అనేది లేదు. మీకు వాన పడింది ఒక 10 డేస్ 15 డేస్ కింద, ఒక 1 మంత్ బ్యాక్ చూసుకుంటే కొన్ని ఏరియాలు మొత్తము ఆ రెయిన్ వాటర్ వాళ్ళు ఎంతమంది, అది ఎన్ని వాటర్ బ్యాడ్ వాటర్ వస్తుందో వాళ్ళు పండుకునే ఇంటి లోపల దాకా వెళ్ళిందంటే అది షేమ్లెస్ మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటా వానాకాలం వచ్చిందంటే చాలు, వరద నీటికి కొట్టుకుపోయే రోడ్లు, ఆ తర్వాత గుంతల పడిన మార్గాల్లోనే జర్నీ సాగుతోందని అంటున్నారు ఆటో డ్రైవర్లు. ఉమ్మడి రాష్ట్రంలో సిటీ రోడ్ల నిర్మాణం, నిర్వహణకు 10 ఏళ్ల కాలంలో 2703 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ వచ్చి 6 ఏళ్ల కాలంలో అంతకు మించిపోయేలా ఖర్చు చేసిన నగరవాసులకు అవే గతుకుల రోడ్ల ప్రయాణం తప్పడం లేదు. ఏటా వానాకాలం నాటికి రోడ్లు పాడైపోవడానికి నిర్మాణంలో ఉన్న లోపాలే కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరోవైపు తమ వాహనాల షాక్ అబ్జర్వర్లు పాడవుతున్నాయని, గుంతల రోడ్లతో ఆరోగ్యాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. అన్ని మెయిన్ రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి,
కానీ గల్లీలో కొంచెం కొంచెం అక్కడక్కడక్కడ వర్షం వచ్చినప్పుడు మొత్తం గుంతలు ఉన్నాయి. మా ఆటోలు అయితే సరిగా నడుస్తలేవు, షాక్ అబ్జర్ పోతున్నాయి. ఫస్ట్ మాకు ఏమందంటే కార్బర్ బిజినెస్ లేదు కాబట్టి షాక్ అబ్జర్లు ఫారగ్లు అవి మొత్తం పోతున్నాయి. దానికి పెట్టడానికి కూడా మా దగ్గర సరిగ్గా డబ్బులు ఉంటలేము. మేము రోజైతే మా మిడిల్ క్లాస్ బతుకు టూ వీలర్ మీద తిరుగుతాము. ఇప్పటికైతే ఇక మొన్నటి దాకా అయితే వర్షపడి మొత్తం టీసీఆర్ ద్వారా మొత్తం వాటర్ వచ్చేసినాయి. కాకపోతే ఇక వర్షపడాడు మాత్రం అసలు మోర్ల పొడి కానీ ఇక్కడ ఎటువంటి కానీ సరిగా అయితే వాటర్ అయితే వెళ్ళవు. నార్మల్ వర్షపడ్డా కూడా మొత్తం ఇక్కడ పైకి వచ్చేస్తాయి వాటర్. ఇక భారీ వర్షాలు వరదలకు గ్రేటర్ లో 520 కిలోమీటర్ల దాకా రోడ్లు పాడయ్యాయి. వీటి మరమ్మతులకు 450 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇవి బాగయ్యేందుకు 2 నెలల వరకు టైం పడుతుందంటున్నారు. గతంలో గుంత చూపిస్తే నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంతలమయమే అంటున్నారు సిటీ జనం. గుంతల రోడ్లే మొత్తం వర్షాలు పడగానే మొత్తం రోడ్లు గుంతలు పడిపోయినాయి. ఇక బండి ఇక్కడ పెట్టేసి నేను బస్ కెళ్తాను. బ్యాక్ పెయిన్ వస్తుంది. దాటినాక కొంత దూరం బాగాలేదు, తర్వాత బాగానే ఇక్కడ బాగానే ఉన్నాయి. ఫ్లైఓవర్స్ పైన ఇక్కడ బాగాలేదు మేడం. ఇక్కడ ఇది చాలా దగ్గరగా ఉంది, ట్రాఫిక్ ఇలా ఎక్కువ ఉంది, రోడ్డు చాలా తక్కువ ఉంది. కొన్ని చోట్ల రోడ్లు తాత్కాలికంగా రిపేర్ చేయిస్తున్నారు. అయితే చేయాల్సింది ఇంకా చాలానే ఉందన్న అభిప్రాయాన్ని సిటీ ప్రజలు వినిపిస్తున్నారు. యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇది ఇవాల్టి గ్రేటర్ ఎన్నికల స్పెషల్. కీప్ వాచింగ్ V6 న్యూస్.